కరోనా సమయంలో దేశంలో ఏ బ్యాంక్ చేయలేని విధంగా 180,000 కోట్ల రూపాయలను వ్యాపార రుణాలు ఇచ్చామని నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్లలోని గంభీరావుపేట మండల కేంద్రంలో నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులతో పాటుగా డెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పర్యటించారు. ఈ సందర్భంగా నాబార్డ్ చైర్మన్ మాట్లాడుతూ వ్యవసాయ ఇతర రంగాల ఉపాధి కోసం సహకార సంస్థకు 200,000 కోట్ల రుణాలు, దేశంలో 5,000 కోట్ల రూపాయలను చిన్న చిన్న రంగాల ఉపాధి కోసం రుణాలు ఇచ్చామన్నారు. నాబార్డ్ ఆధ్వర్యంలో సహకార సంస్థలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో డీసీసీ చైర్మన్లు, వివిధ మండలాల ఫ్యాక్స్ చైర్మన్లు, ఎంపీపీ వంద కర్ణ, జెడ్పీటీసీ విజయ, చెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్, గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. విచక్షణతో మీరు మాకు ఈ అవకాశం కల్పించి ఇవాళ గత 3 సంవత్సరాల్లో ఇప్పుడే పెద్దలు చూసిండ్రు రైతు ఆదాయాన్ని రెట్టింపజేసే కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఈడ ప్రత్యక్షంగా కనబడే విధంగా ఈ ప్రాజెక్టు ద్వారా అయిన విషయం నేను ఈ సభ ముందు ఉంచుతా ఉన్నాను. అదే వ్యవసాయంతో అంతర్ పంటలు ఏ రకంగా వేస్తే రైతుకు ఏ రకంగా లాభం జరుగుతుందనే విషయాన్ని కూడా తీసుకుని ఇవాళ ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ను దేశానికే అందరికి ఉపయోగపడే విధంగా పైలట్ ప్రాజెక్ట్ అందించిన నాబార్డ్ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సహకార సంస్థ ఇవాళకి 2 లక్షల అదే 50% బాధ్యత లేదు, ఇవాళ 10% 2 లక్షలు. ప్రతి బ్యాంక్ దానికి కోఆపరేషన్ లో ఎప్పుడు చెప్తాను, కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ కోఆపరేషన్ సిస్టమ్ నడవాలి అంటే గవర్నెన్స్ అనేది సారథ్యం అనేది సాధించాలి. సారథ్యం చేయాలంటే సారథికి సంబంధించాలి.